కృష్ణా జిల్లా నోజివీడు నియోజకవర్గం చాట్రాయ మండలం ఎండివో ఆఫీస్ నందు టీడీపీ నాయకులు నిరసన. ఎన్నికలకు ముందు అబ్బాతాతలకు 3000 ఇస్తానన్న జగన్ 2.5 సంవత్సరాలు పూర్తయిన రూపాయి కూడా పెంచలేదన్నారు. చివరికి అబ్బాతాతలకు ఇస్తున్న పెన్షన్ కూడా దిగమింగేందుకు జగన్ రెడ్డి చూస్తున్నారన్నారు. ఏ నెలకా నెల తీసుకోకపోతే పాత పెన్షన్ ఇవ్వటం జరగదని అనటం శోచనీయం అన్నారు. దంపతుల్లో ఒకరు దూరం అయితే మరొకరు ఇద్దరు సంతానంలో సంవత్సరంలో కొంతకాలం ఒకరి దగ్గర మరికొంతకాలం మరొక దగ్గర ఉంటారని, అలాంటి సమయాల్లో ప్రతి నెల పెన్షన్ తీసుకోవడం ఏ విధంగా సాధ్యపడుతుందన్నారు. మానవతా విలువలు మరిచి అబ్బాతాతల పెన్షన్ కూడా దిగమింగాలనుకోవటం తగదన్నారు. అలాంటి వారి జేబు కొట్టడం జగన్ రెడ్డి నైజమా అని ప్రశ్నించారు. గ్రామాలలో వాలంటీర్లు పనిగట్టుకొని తెలుగుదేశం ఇతర పార్టీలకు సానుభూతి పరులుగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని రేషన్ కార్డులు పింఛన్లు తొలగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాత బకాయిలతో సహా పింఛన్ పునరుద్ధరించి వారం రోజుల్లోపు అబ్బాతాతలకు ఇవ్వాలని లేని పక్షంలో ప్రజా వ్యతిరేక చర్యలు నిరసిస్తూ ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు.